హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ సొరకాయ ముక్కల పులుసు. వేడివేడిగా అన్నంలో ముక్కల పులుసు వేసుకుని దానికి తోడు ముద్దపప్పు ఉంటే దాని రుచి వర్ణనాతీతం. రైస్కే కాకుండా ఇడ్లీ, దోశ, రోటీస్, రాగి సంగటికి కూడా ఈ ముక్కల పులుసు బాగుంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఓ పెద్ద గోలి సైజ్ చింతపండు 100 ml వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్టపట్టలాడే వరకు అలాగే ఉంచుకొని ఓ ఎండుమిర్చి తుంచి అందులో వేసుకొని కాస్త వాసన కోసం 10 మెంతులు వేసుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని తర్వాత ఒలుచుకున్న 10 వెల్లుల్లి రబ్బలు వేసుకుని 1 మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకుని ఆనియన్ మెత్తపడే వరకు 2 నిమిషాల పాటు వేపుకోవాలి. 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని టొమాటోలు మెత్తపడే వరకు 2 నిమిషాల పాటు వేపుకొని తర్వాత 300 గ్రాములు సొరకాయ చెక్కు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ముక్కలకి మొత్తం బాగా పట్టే వరకు కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత 500 ml వాటర్ యాడ్ చేసుకుని ఓసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఈ కన్సిస్టెన్సీలో సొరకాయ ముక్క ఉడికిన తర్వాత పెద్ద గోలి సైజ్ చింతపండు నానబెట్టుకున్న నీళ్లు గుజ్జు చేసి పులుసులో పోసుకోవాలి. తర్వాత ఓ 2 నుండి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించిన తర్వాత కాస్త ఇంగువ పొడి చల్లుకొని చిన్న బెల్లం గడ్డ అందులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత డెలీషియస్ ముక్కల పులుసుని ఎంజాయ్ చేయండి. ఈ పులుసుకి తోడు ముద్దపప్పు కాంబినేషన్ అదిరిపోతుంది. ముద్దపప్పు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.